మండలం కగడాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదలపల్లి గ్రామం నందు మరోసారి రాజకీయ కక్షలు పురుడు పోసుకున్నాయి. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గూడూరు మండలంలో వైఎస్ఆర్సీపీ అత్యధిక పంచాయతీలలో విజయదుంబిగి మోగించినప్పటికీ పగడాలపల్లి గ్రామ పంచాయతీలో మాత్రం తెలుగుదేశం పార్టీ బలపరిచిన పుట్టి వెంకటేశ్వర్లు నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుబ్బరాయుడు మీద ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఇద్దలపల్లి గ్రామం ఒక స్థలంకు సంబంధించి సుదాలగుంట రాధయ్య కుటుంబానికి వాళ్ల సొంత అన్న కుటుంబానికి వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో రాధయ్య ఇంటి ముందు వేసుకున్న రేకుల వరండాను ఎవరూ లేని సమయంలో వాళ్ల అన్న కుటుంబానికి సంబంధించిన సుదాలగుంట శాంతమ్మ సురేంద్ర వెంకటరమణయ్యలు కూల్చివేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామన్న కారణంతో మాపై దౌర్జన్యానికి పాల్పడే విధంగా ప్రోత్సహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యంతో ఆ రోజు దౌర్జన్యంతో గేటాలేస్తున్నాడు డబ్బా. ఈ అబ్బాయి పోయి పట్టుకుంటే వాడిని కింద దోసేసి పైన కూకున్నాడు. అలాగంటే తలకాయ పగలు పెట్టినాడు. అర్జున్ వాడికి పోయి కుట్లించుకొని వచ్చినాడు. సరేలే చోటు ఆడకపోతలే మనుషులే పోతారు కానీ మళ్ళీ తర్వాత జరిగింది చెప్పు. సంవత్సరం నుంచి మేము రేట్లు వేసుకోను. ఎవరు మిమ్మల్ని కొట్టింది? ఎవరు ఇది చేసింది? ఎవరు అబ్బాయిని పెట్టిందా? ఈ అబ్బాయి పని చేతి చేసేసాడు. అబ్బాయి అడిగిన వారికి పేరు చెప్పి చూడాలనుకుంటు రాదయ్య తండ్రి వేరయ్య. ఏం జరిగింది సార్? సంవత్సరం నుంచి మేము రేట్లు వేసుకోను. మొన్న నిన్న మమ్మల్ని ఎస్ఐ గారు రమ్మన్నారు. మేము అక్కడ పోయేసరికి మా అన్న కొడుకులు ఇద్దరు మా అన్న భార్య ముగ్గురు వచ్చి మా ఇంటిని ధ్వంసం చేసి మా ఇంట్లో పోయి మా భార్యను కూడా నెట్టి కింద చేసి సక్కపోయినట్టు. సోదలకొండ సురేంద్ర, సోదలకొండ వెంకటరమణయ్య, సోదలకొండ శాంతమ్మ. కారణం మామూలుగా మేము టీడీపీకి ఓట్లేసామని ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మా ఇంటిని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాల సుబ్బయ్య అనే అతను చేపించాడని పోలీస్ కేసు ఇప్పుడు పెట్టడానికి పోతున్నాం. రాత్రి సార్ వచ్చాడు, చూశాడు, మార్నింగ్ రండి అని చెప్పాడు. తర్వాత మీకోసం ఇప్పుడు దాకా ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాము. ఇప్పుడు మా పోతున్నాం. చేయవలసిందిగా పోలీసులని అధికారులని కోరుతున్నాను.